విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది. ఆకలితో అలమటిస్తున్న ఈ దేశ ప్రజలను హృదయపూర్వకంగా ప్రేమించిన నాడే మన భారతదేశం జాగృతమవుతుంది. మూర్ఖులకు సెలవు దినం సోమరితనం. మన పేదరికానికి అసలు మూలం సోమరితనం. చర్చ విజ్ఞానాన్ని పెంచుతుంది, వాదన అజ్ఞానాన్ని సూచిస్తుంది. గులాబీ పువ్వు కింద ముళ్ళు ఉన్నాయని దిగులు చెందకు. ముళ్ళపై పూలు వికసించాయని తెలుసుకో. అలాగే మనం విజయం సాధించాలంటే కష్టనష్టాలు ఉంటాయి, వాటిని అధిగమిస్తేనే మన విజయం సాధించగలుగుతాం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలతో ఎదిగిన మనిషికే వజ్ర సంకల్పం సాధ్యపడుతుంది. విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినప్పుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికి పంచకపోతే నిష్ప్రయోజనం. పరిస్థితులు మనిషి అదుపులో ఉండవు, కానీ అతని ప్రవర్తన అతని ఆధీనంలోనే ఉంటుంది. ఓర్పుతో అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి. ప్రజలకు నాయకత్వం వహించేటప్పుడు వారికి సేవకులలా మనం ప్రవర్తించాలి. స్వార్థాన్ని విడనాడి కృషి చేయాలి. మనం బయటికి పోయి మన అనుభవాలు ఇతరుల అనుభవాలతో పోల్చి చూసుకొనకపోవడం, మన చుట్టూ ఏమి జరుగుతుందో గుర్తించకుండా ఉండడం మన బుద్ధి భ్రష్టమైపోవడానికి గొప్ప కారణం. దేశభక్తి అంటే కేవలం మాతృదేశాన్ని ప్రేమించడమే కాదు, తోటి మానవులకు సాయం అందించడం. మీకు నచ్చిన పనిని మీరు బాగానే చేస్తారు, కానీ ప్రతి పనిని మీకు నచ్చేట్లు చేయడమే విజయ రహస్యము. విలువైన వస్తువు విలువైన వారి దగ్గర ఉంటేనే దానికి మరింత విలువ పెరుగుతుంది. ప్రపంచంలో కోరికలే లేని మూర్ఖులు ఉంటారు. దానికి కారణం వాళ్ళ మెదడు లోభభూయిష్టం కావడమే. మనిషన్నవాడు ఏ మంచి పని చేయాలన్నా కృషి అవసరం. ఎందుకంటే రాపిడి లేకుంటే వజ్రం మెరుస్తుందా? అలజడి లేకుండా సముద్రం పలకదు, కదలిక లేకుండా గుండె బతకదు. ముందు స్వచ్ఛంగా ఉండు, అప్పుడు అధికారం వస్తుంది. స్వార్థం లేకుండా ఉండడమే అన్ని నీతులలోకి గొప్ప నీతి. స్వార్థంతో నిండిన ప్రతి పని గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది. నీ ఆశయ సాధనలో 1000 సార్లు విఫలం చెందిన ప్రయత్నం విరమించకు. విద్యా బాల్యానికి మాత్రమే పరిమితం కాదు, మనకున్న కొద్ది శక్తితో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. జీవితమంతా ఇవ్వడమే అని తెలుసుకో. ప్రకృతి బలవంతముగా నీ చేత త్యాగం చేయిస్తుంది, కనుక ఇష్టపూర్వకంగానే ఇచ్చేయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు శారీరకంగా కానీ, మానసికంగా కానీ, నైతికంగా కానీ, లేక ఆధ్యాత్మికంగా కానీ బలహీనుడవు కాబోకు. అసత్యం కన్నా సత్యం అనంతరెట్లు బరువైనది. మంచితనం కూడా అంతే. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది, నిరంతరం శ్రమించేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. చావు బతుకులు ఎక్కడో లేవు, బలంలో బ్రతుకుంది, బలహీనతలో చావుంది.